ఏ ఊరు అమ్మా మీది? మాది కర్నూలు సార్. ఏం పని చేస్తావమ్మా? నేనేం పని చేయను సార్, మా బాబు పని చేస్తాడు సార్. ఇప్పుడు యాక్సిడెంట్ అయినా బాబు నీకేమవుతాడమ్మా? చదువు సార్. ఏం జరిగిందమ్మా? ఇంటికాడ నుంచి వస్తున్నాడు సార్. వస్తుంటే నేను హెల్మెట్ పెట్టుకొని పోవని చెప్పినాను సార్. చెప్తే పాత హెల్మెట్ పెట్టుకొని కొత్తది అయితే తిప్పి పెట్టుకుంటానన్నాడు సార్. అంటే ఇప్పుడు దాకా అది పెట్టుకోరా అంటే కూడా అట్లా లెక్క చేయకోకుండా వచ్చేసినాడు సార్. రోజు చెప్తాను సార్ హెల్మెట్ పెట్టుకోమని, కానీ వినలేదు సార్. ఈరోజు బాబు వచ్చి ఒక 20 నిమిషాల్లో అయ్యింటది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి బాబుకి దెబ్బలు తగిలినా యాక్సిడెంట్ అయిందని చెప్పినాడు సార్. పెద్ద ఆస్పత్రిలోకి వచ్చి చూసి మొహం అంతా ఎర్రగా కందిపోయింది సార్. కాకోకుండా సార్, తల్లి మాట వింటే ఈ దెబ్బలు తగలకుండా ఉంటుండే కదా సార్. ఇంకా ఈ సమాచారము మిగతా పిల్లలకు చెప్పడానికి నీకు ఇష్టం ఉందా? చెప్పు మరి. ఇష్టం ఉంది సార్. ప్రతి ఒక్క పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, మగ పిల్లలు కానీ బండి మీద పోయేటప్పుడు దయచేసి హెల్మెట్ పెట్టుకొని పోండి తండ్రి. ఓకే, థాంక్యూ.